తెలుగు లహరి శ్రోతలకు గోవర్ధన్ మల్లెల నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు 4EB FM 98.1 ద్వారా వింటున్నారు. మరొక్కసారి మల్లెల గోవర్ధన్ నమస్కారాలతో ముందుగా మీ అందరితో ఈనాటి కార్యక్రమాన్ని పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ నా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలుపవలసిందిగా కోరుతూ నా మొదట ఈనాటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగే శ్రీ త్యాగరాజస్వామి ఉత్సవాల గురించి ఈనాటి కార్యక్రమంలో మనం ప్రముఖంగా మాట్లాడుకుంటున్నాం. త్యాగరాజ ఆరాధన ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ త్యాగరాజస్వామిని స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాలు. ఈ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు త్యాగరాజస్వామికి తమ నివాళులు అర్పించడానికి విచ్చేస్తారు. ఈ ఉత్సవం కావేరీ నది ఒడ్డున సమాధి సమీపంలో పుష్యబహుళ పంచమి నాడు జరుగుతుంది. ఈ రోజు సంగీత విద్వాంసులంతా ఆయన సమాధి చుట్టూ కూర్చొని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు. సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారు. ఈ ఆరాధన ప్రతి సంవత్సరం త్యాగరాజస్వామి పరమపదించిన రోజైన పంచమి రోజున శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ ఆధ్వర్యంలో జరుగుతుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యారులోని త్యాగరాజ సమాధి ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీ త్యాగరాజస్వామి కీర్తనలను బృందగానంగా అందరితో పాడి ఆ మహాత్మునికి నివాళులు అర్పించాలని సంగీతం నేర్చుకున్న ప్రతి కళాకారుడు తమ జీవిత పరమావధిగా ఆశిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి చోట్లనే కాకుండా అనేక చిన్న చిన్న పట్టణాలలో కూడా అనేక సంగీత కళాశాలల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు వీణుల విందుగా జరుగుతుంటాయి. కొన్ని చోట్ల నగర సంకీర్తనా గానంతో సంగీత బృందాలు సంగీత ప్రియులను అలరింపచేస్తుంటారు. ఈనాటి కార్యక్రమంలోని తరువాత భాగాన్ని డాక్టర్ పద్మా గోవర్ధన్ గారు శ్రీ త్యాగరాజస్వామి సంగీతంలోని కొన్ని ప్రత్యేక అంశాలు మనతో పంచుకుంటూ కొన్ని ప్రముఖ గాయకుల కీర్తనల్ని మీకు వినిపిస్తారు. డాక్టర్ పద్మా గోవర్ధన్ గారి సహకారానికి ధన్యవాదాలు తెలుపుతూ వారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ ఫిబ్రవరి నెల 25 మరియు 26 తేదీల్లో మనందరికీ చిరపరిచితమైన సిడ్నీ మ్యూజిక్ సర్కిల్ వారు త్యాగరాజ ఆరాధనలను నిర్వహిస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు క్రమాన్ని త్యాగరాజస్వామివారికి సమర్పణగా అందిస్తున్నాం. శ్రోతలందరూ ఆస్వాదిస్తారని, ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ముందుగా ఈ త్యాగరాజ ఆరాధనల గురించి ఎలా మొదలైనాయి, ఏ ప్రదేశాల్లో జరుగుతున్నాయి వంటి వివరాలను చర్చించుకుందాం. ఇది ముఖ్యంగా త్యాగరాజస్వామివారి సిద్ధి పొందిన పుష్య బహుళ పంచమి నాడు జరుపుకుంటున్నాం. ఈ ఆరాధనోత్సవాలు ఇప్పటి కాలానికి అనుగుణంగా బెంగళూరు నాగరత్నమ్మ గారు
తిరువయ్యారులో మొదలుపెట్టారు. ఆ తర్వాత నుండి అనేక ప్రదేశాల్లో ఇవి జరుగుతున్నాయి. ఉదాహరణకి విజయవాడలో సంగీత సన్మండలి, తర్వాత హైదరాబాద్లో హైదరాబాద్ త్యాగరాజన ఆరాధనోత్సవాలు, న్యూజిలాండ్ కర్ణాటిక్ మ్యూజిక్ సొసైటీ వారు న్యూజిలాండ్లోను, ఇప్పుడు మన సిడ్నీలో సిడ్నీ మ్యూజిక్ సర్కిల్ వారు ఈ త్యాగరాజ ఆరాధనలు నిర్వహించటం చాలా ఆనందకరమైన విషయం. ఆ క్రమంలో ఇప్పుడు సిడ్నీలో కూడా జరుగుతున్నాయి ఈ ఆరాధనోత్సవాల్లో. ముఖ్యంగా త్యాగరాజస్వామి వారి ఘనరాగ పంచరత్నాలు బృందగానంగా ఆలపిస్తారు. అంతేకాకుండా త్యాగరాజస్వామివారి అనేక రచనలను వైయక్తికంగా అంటే సోలో పెర్ఫార్మెన్సెస్గా త్యాగరాజస్వామివారికి భక్తిపూర్వకంగా సమర్పిస్తారు. ఈ ఘనరాగ పంచరత్నాలు మనందరికీ చిరపరిచితమే కాబట్టి ఈరోజు కార్యక్రమంలో స్వామివారివి కొన్ని అపురూపమైన రాగాల్లో, అపురూపమైన కీర్తనలను, ఏకకృతి రాగాల్లోని కృతులను విందాం. ఏకకృతి రాగాలు అని ఎందుకన్నామంటే ఈ రాగాలలో కొన్నిట్లో త్యాగరాజస్వామి వారు మాత్రమే రచించారు, ఇక వేరే ఏ వాగ్గేయకారులు ఆ కృతులు ఆ రాగాల్లో కృతులను రచించలేదు. అలా చూస్తే ఆ రాగాలను కర్ణాటక సంగీత లోకానికి త్యాగరాజస్వామి వారు పరిచయం చేశారు అని చెప్పుకోవచ్చు. అటువంటి కొన్ని అపురూప రాగాల్లోని అపురూప కీర్తనలను ఈరోజు తెలుసుకుని విందాం. ముందుగా చిత్తరంజని రాగంలోని నాదతనుం అనిశం అనే కీర్తన విందాం. అనిశం శంకరం నమామి మే మనసా శిరసానాదతనుం అనిశం శంకరం నమామి మనస శిరసానాదతను అనిశం శంకరం నమామి మనస శిరసానాదతను అనిశం శంకరం నమామి మే మనస శిరసానాదతను అనిశం శంకరం నమామి. మోదకరం నిగమోత్తమ సామ వేదసారం వారం వారం నాదతను మోదకరం నిగమోత్తమ సామ వేద సారం వారం వారం నాదతను అనిశం శంకరం నమామి
మనస శిరస నాదను అనిశం శంకరం నమః. సద్యోజాతాది పంచవతజ సరిగమపదని వరసప్తసర విద్యాలోలం విదళితకాలం సద్యోజాతాది పంచవత్రజ సరిగమపదని వరసప్తసర విద్యాలోలం విదళితకాలం విమల హృదయ త్యాగరాజ పాలం విమల హృదయ త్యాగరాజ పాలం నాదతను అనిశం శంకరం నమామి. మే మనస శిరస నాదతను అనిశం శంకరం నమామి. ఇక ఇప్పుడు చిన్ననాడే నా చేయి పట్టితివి అనే కళానిధిరాగ కీర్తన విందాం. ఈ కళానిధిరాగం 22వ మేళకర్త అయిన కరహరప్రియ రాగ జన్యం. సరిగమ సపమ దనీస సనిదప మగ రీస అనేది ఈ రాగ ఆరోహణ అవరోహణ. ఇది ఒక సంపూర్ణ వక్రరాగం, ఉపాంగరాగం. ఈ రాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన తప్ప, ఈ చిన్ననాడే అనే కీర్తన తప్ప వేరే రచన కనపడదు. అది విందాం ఇప్పుడు. చిన్ననాడే నా
తర్వాత కీర్తన రమించువారెవరురా అనే సుపోషణి అనే రాగ కీర్తన. ఈ సుపోషణి ఒక చిన్న రాగం, కొంచెం ప్రసిద్ధమైన కుంతలవరాళ్ళి రాగానికి దగ్గరగా ఉంటుంది. కుంతలవరాళ్ళిలో కూడా త్యారాజస్వామి ఏకరాగ ఏకకృతి రాగమే. అందులో మనకి తెలిసిన సరసర సమరైక సూర అనే కీర్తన ఉంది. అయితే ఇప్పుడు మనం సుపోషణి రాగంలోని రమించువారెవరురా అనే కీర్తనలో ఒక చరణంలో ఒక చక్కని మర్మం త్యారాజస్వామి వారు చూపించారు. ఏంటంటే రమయనే సుమర్మము, అంటే రా మరియు మా అనే అక్షరాల యొక్క సుమర్మము. రామయనే శర్మము అంటే రామ శబ్దం యొక్క ఆంతర్యాన్ని, దాని యొక్క చిక్కదనాన్ని చక్కదనాన్ని చక్కగా ఒక చిన్న కీర్తనలో మనకి వివరించి చెప్పారు త్యాగరాజస్వామి వారు. అది ఇప్పుడు విందాం. రఘుత్తమా నిను వినా, రమించు వారెవరురా రఘుత్తమా నిను వినా, రమించు వారెవరురా రఘుత్తమా నిను వినా, రమించు వారెవరురా రఘుత్తమా నిను వినా. క్షమాది షట్కుణగణ సకల భువన జనులలో, క్షమాది షట్కుణగణ సకల భువన జనులలో, రమించువారెవరురా రఘుత్తమణిను వినా. క్షమాది షట్కుణగణ సకల భువన జనులలో, సరి సరి దరి దత్త మరి మరి మమ దత్త, సరి దరి దత్త మరి మరి మమ దత్త, సరి సరి దరి దత్త మరి మరి మమ దత్త, hari hari dalta mari hari mama dal mani dada hari mama mani dada ritmida mani dada mani dada hari mama mani dada ritmida mani dada dada nini va dadama avari mama sa ritida sadada nini va dadama
అమరి మమస సిరిర మరి తద సిరి మిద మమ తద దలిపమార బిందు వారవరురా రఘుత్తమనిలు వినార బిందు వారవరురా రఘుత్తమనిలు విన రమయనే సుమర్మము రామయనే శర్మము రమయనే సుమర్మము రామయనే శర్మము అమరవరుల కప్పెనో త్యాగరాజ సౌనుత సదమరవరుల కప్పెనో త్యాగరాజ సౌనుత హరి హరి దత్తమస్త్రి హరి మమద ఫోర్ ఈబి 98.1 ఎఫ్ఎం ద్వారా తెలుగు లహరి కార్యక్రమం మీరు వింటున్నారు. ఇక ఇప్పుడు ఏటి యోచనలు చేసేవురా అనే కిరణావళి రాగ కీర్తన విందాము. ఈ కిరణావళి 21వ మేళకర్త అయిన కీరవాణి రాగ జన్యం. సరిగమ పద నీ సప్పమగరి స అనేది ఈ రాగ ఆరోహణ అవరోహణ. ఈ రాగం పాడేప్పుడు ఆ సప అని వచ్చిన అవరోహణ క్రమంలో వేరే అన్యస్వరాలు రాకుండా జాగ్రత్త పడాలి. తర్వాత ఈ ఏటి యోచనలు అనే కీర్తనలో సూచిత నిందాస్తుతి ఉన్నది. ఏంటి స్వామి ఇంకా ఆలోచిస్తున్నావు, నా చెంతకి నా ఆర్తి తీర్చడానికి ఇంకా రావేంటి అనే ఒక సూచిత నిందాస్తుతి ఉంది ఈ కీర్తనలో. ఆ కీర్తన ఇప్పుడు విందాం. ఏది యోచనలు యోజనలు చేసే ఊర ఎదురు పల్కువ ఎవరు లేరు యోజనలు చేసే ఊర ఎదురు పల్కువ ఎవరు లేరు యోజనలు చేసే ఊర ఎదురు పల్కువ ఎవరు లేరు యోజనలు చేదేవుర ఎదురు వల్కువరెవరు లేరురా ఏది యోజనలు చేదేవుర. Thank you.
ఇప్పుడు మంగళకైసికి రాగంలోని త్యాగరాజస్వామి వారి ఒక దివ్యనామ కీర్తన విందాం. ఈ మంగళకైసికి రాగం 15వ మేళకర్త అయిన మాయమాళగోళ జన్యం. సరి మగ దప సని దప మగ రీస. ఈ రాగం ఒక పూర్వ ప్రసిద్ధ రాగం అని చెప్పచ్చు. దీన్ని ఈ రాగం అనమాచార్యుల వారి రాగిరేకుల్లో కూడా, సంకీర్తనలు ఉన్న రాగిరేకుల్లో కూడా వాడబడినటువంటి ఒక సనాతనమైన రాగం. ఆ రాగంలోని త్యాగరాజస్వామి వారి కీర్తన దివ్యనామ సంకీర్తన ఇప్పుడు విందాం. జయ శ్రీ రఘురామ సజ్జన హృదయార్ణవ సోమ. జయ జయ శ్రీ రఘురామ సజ్జన హృదయార్ణవ సోమ. సమ్మతమున నామేను నీ సొమ్మని వేడుకున్నాను. సమ్మతమున నామేను నీ సొమ్మని వేడుకున్నాను. జయ జయ శ్రీ రఘురామ సజ్జన హృదయార్ణవ సోమ. గతిహీన
தினுடனை அலசி வச்சி தினிவேகாவலசி கதிகீனுடனை அலசி வச்சி தினிவேகாவலசி ஜய ஜய ஸ்ரீ ரகுநாம சஜன ஹிருதயார்ணவசோம. அன்யுலனே கோரித்தினாராஜன்ய நின்னு தூரித்தினா அன்யுலனே கோரித்தினா ராஜன்ய நின்னு தூரித்தினா ஜய ஜய ஸ்ரீ ரகுராம சஜ்ஜன ஹிருதயார்ணவசோமா. நாமதி கோர ராம நன்னலையில் சுகமேற நின்னே நாமதி கோர ராம நன்னலையில் சுகமேற ஜய ஜய ஸ்ரீ ரகுராம சஜ்ஜன ஹிருதயார்ணவசோம. மருவ குசுபகரமானின் அனுசரில் சநாதரமா நனு மருவகு சுபகரமா நின் அனுசரில் சநாதரமா ஜய ஜய ஸ்ரீ ரகுராம சஜ்ஜன ஹிருதயார்ணவசோம. மாக்கி கனவருலேரு சூட நீக்கி கன்யாயமுகாரு மாக்கி கனவருலேரு சூட நீக்கி கன்யாயமுகாரு ஜய ஜய ஸ்ரீ ரகுராம சஜ்ஜன ஹிருதயார்ணவசோம. ஆதரிச்சனு பராக ஈ கேதமுலிக நெந்தாக ஆதரிச்சனு பராக ஈ கேதமுலிக நெந்தாக ஜய ஜய ஸ்ரீ ரகுராம சஜ்ஜன ஹிருதயார்ணவசோம. நிரூபமுனுகனி சொக்கித்தினா ஹிருதயமுன ஜய ஜய ஸ்ரீ ரகுராம சஜ்ஜன ஹிருதயார்ணவசோம. கட கட பாவன நாம மனசி துதிருகனி ஸ்ரீராம கட கட பாவன நாம மனசி துதிருகனி ஸ்ரீராம ஜய ஜய ஸ்ரீ ரகுராம சஜ்ஜன ஹிருதயார்ணவசோம. நாபாக்யமுனி வேர பத்மநாப அமர பரிவார நாபாக்யமுனி தேர பத்மநாப அமர பரிவார ஜய ஜய ஸ்ரீ ரகுராம சஜ்ஜன ஹிருதயார்ணவசோம. சாலு சாலு ரகுவீர நன்னேலு கோர மனசார சாலு சாலு ரகுவீர நன்னேலு கோர மனசார ஜய ஜய ஸ்ரீ ரகுராம சஜ்ஜன ஹிருதயார்ணவசோம. ராஜித நவமணி பூஷ தியாகராஜ வினுத மிருது பாஷ
ರಾಜಿತ ನವ ಮಣಿಭೂಷ ತ್ಯಾಗ ರಾಜ ವಿನುತ ಮೃದು ಭಾಷ ಜಯ ಜಯ ಶ್ರೀ ರಘುರಾಮ ಸಜ್ಜನ ಹೃದಯ ನವ ಸೋಮ ಜಯ ಜಯ ಶ್ರೀ ರಘುರಾಮ ಸಜ್ಜನ ಹೃದಯ ನವ ಸೋಮ ఫోర్ ఈబి 98.1 ఎఫ్ఎం ద్వారా తెలుగు లహరి కార్యక్రమం మీరు వింటున్నారు. ఇక ఇప్పుడు బృందావన సారంగలోని కమలాప్తకుల కలశాబ్ది చంద్ర అనే ఒక చక్కని కీర్తనని విందాం. ఈ బృందావన సారంగకి ఇప్పటి కాలంలోని బృందావనికి కొన్ని తేడాలు ఉన్నాయి. అది ఒక ఇంకొకసారి మనం పరిశీలనగా తెలుసుకుందాము. త్యారాజస్వామివారి సాంప్రదాయంలో బృందావన సారంగలోని కమలాప్తకుల కలశాబ్ది చంద్ర అనే కీర్తన ఇప్పుడు విందాం.
తరువాత నళిన కాంతి రాగంలోని మనవియాల కింపరాదటే అనే ఒక కీర్తన్ని ఇప్పుడు విందాము. ఇది అందరికీ చిరపరిచితమైన కీర్తన. ఈ నళ్ళేకాంతి అనే రాగం 29వ మేళ కీర్తైన ధీరశంకరాభరణ రాగ జన్యం. ఆ కీర్తన ఇప్పుడు విందామా? సరేగమా కార్వా మినీ తమిళ్. మనవియాల కిం పరాదటే, మనవియాల కిం పరాదటే, మనవియాల కిం పరాదటే, మనవియాల కిం పరాదటే.
மலராஜட்டே மர்மமில்ல தில்பெதனே மனசாமியாலகிம் ராதட்டே மர்மமில்ல தில்பெதனே மனசா மனவியாலகிம் ராதட்டே மர்மமில்ல தில்பெதனே மனசா மனவியாலகிம் ராதட்டே கனுடைன ராம சந்திரனி கருணாந்தரங்கமும் கர்மகாண்ட மத கிருஷ்டுலை பவ ககனச்சாருலை காசி செந்தகா கர்மகாண்ட மத கிருஷ்டுலை பவ ககனச்சாருலை காசி செந்தகா கனி மானவ அவதாருடை கனி பிஞ்சினாடு நடத்த தியாகராஜு மனவியாலகிம் ராதட்டே மர்மமில்ல தில்பெதனே மனசா மனவியாலகிம் ராதடே ఫోర్ ఈబి 98.1 ఎఫ్ఎం ద్వారా తెలుగు లహరి కార్యక్రమం మీరు వింటున్నారు. తరువాత ననుగన్న తల్లి నా భాగ్యమా అనే సింధుకన్నడ రాగ కీర్తన విందాము. ఈ సింధుకన్నడ రాగంలో ఒక త్యారాజస్వామివారి కీర్తన తప్ప మరి ఏ ఇతర రచన కనపడదు. ఈ రాగంలో ఈ కీర్తనలో త్యారాజస్వామివారు తిరువయ్యారులోని ధర్మసంవర్ధిని అమ్మవారిని నారాయణిగా పేర్కొని స్తుతించారు. ఆ కీర్తన విందామా? கனகாங்கி ராமாபதி சோதரி 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 கருணியுஞ்சவே காத்யாயனி கனகாங்கி ராமாபதி சோதரி கருணியுஞ்சவே க
కాత్యాయని కరుణించవే కాత్యాయని కరుణించవే కాత్యాయని నను గౌణ తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే నను గౌణ తల్లి నా భాగ్యమా మొరబేటగా కరగదేవి మది కమలలోచని కావున ననుచు మొరబేటగా కరగదేవి మది కమలలోచని కావున ననుచు మొరబేటగా కరగదేవి మది కమలలోచని కావున ననుచు మొరబేటగా కరగదేమి మది కమలలోచని నీవు బ్రోవక నీవు బ్రోవక ఎవరు బ్రోతురు నీవు బ్రోవక ఎవరు బ్రోతురు నీవు బ్రోవక ఎవరు బ్రోతురు సదా వరమొసగి త్యాగరాజనుదే నీవు బ్రోవక ఎవరు బ్రోతురు సదా వరమొసగి త్యాగరాజనుదే సదా వరమొసగి త్యాగరాజనుదే నన్ను గౌణ తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే ఇక ఇప్పుడు టక్క అనే రాగంలోని రాక శశివదన అనే కీర్తన విందాం. ఈ టక్క అనే రాగం 15వ మేళకర్త అయిన మాయమాళగోళ జన్యం. ఈ రాగంలో మనకి తెలిసిన పరిధిలో త్యాగరాజస్వామి వారి కీర్తన మాత్రమే కనపడుతుంది. రాక శశివదన రాక శశివదన గుణముగరా
கருண ஸ்வத ಕೊಂದು ಬರು ಚುಬಿಂಚು ಚು ನೇನಿ ಬರ ನೀವೆ ತಲಿಸಿ ಕೊಂದು ಬರು ಚುಬಿಂಚು ಚು ನೇನಿ ಬರ ಸೇವ ಜೇಸಿ ఇలా పరిశీలిస్తే నీదయరాధ అనే వసంత భైరవి కీర్తన, చలమేలర సాకేతరామ అనే మార్గహిందోళ కీర్తన, ఇంకా పంచమరాగంలోని కనికరముంచి కావగరాధ అనే ఏకరాగ కృతులు, ఏకకృతి రాగాలు ఎన్నో త్యాగరాజస్వామి వారివి ఇంకా కనపడతాయి. ఈ పంచమరాగంలోని కనికరముంచి కావగరాధ అనే కీర్తనలో మెరయచు పది పూటలపై అని ఒక వాక్యం రాశారు. అంటే ఆయన సిద్ధి పొందే 10 రోజుల ముందు ఆయన సన్యాసం స్వీకరించి శిష్యులందరూ ఆయన రచనలు గానం చేస్తుంటే పుష్యబహుళ పంచమి నాడు ఆయన సిద్ధి పొందారు. ఆ సిద్ధి పొందుతాననేది రాములు వారు ఆయనకి కల్లో సాక్షాత్కరించి చెప్పినట్టుగా మనకి ఆయన రచనల్లో అవగతమవుతుంది. కనుక అటువంటి ఒక మహానుభావుడు అని చెప్పేందుకు కూడా మనకి అర్హత లేదు. కానీ ఆయన ఒక సంగీత లోకానికి ఒక వరం ఆయన. కనుక ఆయన రచనల్లో ఇంకొక విలక్షణత ఏంటంటే కవిత్వం మెండుగా ఉంటుంది. అది ఆయన రచనల్లోని ప్రత్యేకత. కనుక ఇటువంటి విషయాలు ఎన్నో ఇంకొక మరొక కార్యక్రమంలో మనం చర్చించుకుందాం. ఈరోజుకి ఇప్పటికీ సెలవు. ఈ కార్యక్రమాన్ని అందరూ ఆస్వాదించారని ఆశిస్తున్నాం. 4EB 98.1 FM ద్వారా తెలుగు లహరి కార్యక్రమం మీరు వింటున్నారు.